नमस्ते नेनु आदित्य टीडीपी युवनेता मंत्री लोकेश अमित षा तो दादापुगा 45 निमिषाल पाटु एकांतंगा भेटी अय्यारनि मरि आ भेटीलो अविनाश रेड्डी की संबंधिंचिनटुवंटि अरेस्ट अंशं एदैते उंदो दानि गुरिंचि डिस्कस चेशारनि जगन मोहन रेड्डी की ओक क्लारिटी वच्चिंदनि आ अंशंतो मरि इप्पुडु चेल्लितो मल्ली तन ఏదైతే అన్నా చెల్లెల బంధం ఉందో దాన్ని కంటిన్యూ చేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేయబోతున్నారంటే ఒక అంశం అయితే వినిపిస్తుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ ఎనలిస్ట్ దుర్గావడ్లమణి గారు. మామనడి తెలుసుకుందాం. మామ నమస్కారం. నమస్తే అండి. అమిత్ షా మంత్రి లోకేష్ దాదాపుగా 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో 100% అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ అంశమే మాట్లాడారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని सो इमीडियट तन चेल्लिनि एपड़ैते तम्मुडु दूरम अवुतुन्नाडु अनि भाविंचिनटुवंटि आयन चेल्लिनि दग्गर चेसुकुने प्रयत्नं चेयबोतुन्नारंट ओक अंशं विनिपिस्तुंदि. मरि दीनिपै मी कामेंट. मीरु चेप्पिनट्टुगा इप्पुडु निन्न लोकेश गारु अडगगानే अमित षा गारु वेंटने अपायिंट्मेंट इच्चारु. अदि अंदरिकी तेलुसु 45 निमिषालु आयन एकांतंगा भेटी अय्यारु. अंटे भेटीलो एं जरिगिंदि एं माट्लाडारु इप्पुडु मीरु गमनिस्ते कनुकैते अमरावति फेज 2 पनुलु मोदलैपोयायि. अवुनु 2.0 అనాలనుకుంటా. సో ఆ విషయంలో కేంద్రం కూడా చాలా పట్టుదలగా ఉంది. అంటే వాళ్ళన్నీ కూడా అనుమతులు వెంటనే ఇస్తున్నారు, ఫండ్స్ ఇస్తున్నారు, నిధుల విషయంలో కూడా ఎటువంటి కొరత లేదు. సో అమరావతి కనుక ఇప్పుడు తొందర త్వరితగతిన పూర్తయిపోతే చంద్రబాబు నాయుడు గారి పేరు శాశ్వతంగా ఉండిపోతుంది చరిత్రలో. ఒకటి. రెండోది ఇప్పుడు అన్ని మంచి శకునములే అన్నట్టుగా తెలుగుదేశం కుటుంబకన్ని కేంద్రంతో మంచి శకునాలే కనిపిస్తున్నాయి. మొన్న హర్యానాకి ఏదైతే వెళ్ళారో చంద్రబాబు నాయుడు, ఆయన ఆల్రెడీ గతంలో కూడా కేంద్రంలో చక్రం తిప్పిన మనిషి, ఇప్పుడు కూడా ఈయన్నే అందరూ కూడా కోరుకుంటున్నారు. చూసారా మీరు ఒక 4 నెలలు ఒక రిజల్ట్ ఒక మనిషిని ఒక 5 ఏళ్ళు చీకట్లో పెట్టిన మనిషిని మళ్ళీ వెలుగులోకి ఎలా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడిని. అంటే జగన్మోహన్ రెడ్డికి లేనిది చంద్రబాబు నాయుడుకు ఉన్నది ఇదే. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నాడు, 5 ఏళ్ళు రాష్ట్రానికి కావాల్సిన చేసుకోలేకపోయాడు. ఏది కూడా ఇంతసేపు తన కేసుల గురించి మాట్లాడుకోగలిగాడు తప్ప రాష్ట్రానికి కావాల్సినవి కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేకపోయాడు. ప్రత్యేక హోదా అనేది కూడా హామీ ఇచ్చి వచ్చాడు ఎలక్షన్స్లో, 2019 ఎలక్షన్స్లో, అది చేయలేకపోయాడు. మాట మాట్లాడితే ఢిల్లీ వెళ్ళాడు, ఏం చేశాడో తెలియదు మనకి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా మొన్న హర్యానా ఎలక్షన్స్ అయ్యాక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళినా కూడా ఆయనే అక్కడ కేంద్ర బిందువు అవుతున్నారు. సో ఇప్పుడు మోదీ రాజకీయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నాయి. తప్పదు, ఈరోజు చంద్రబాబు నాయుడే కీలకం. ఇది ఎవడు ఊహించింది కదా ఈ పరిణామం? ఈ విధంగా జగన్కి ఎప్పుడైనా ఉందా అండి? అసలు జగన్ చరిత్రలో అంటే ఆయన రాజకీయ చరిత్రలో ఎంతసేపు ఒదిగి ఉండడం తప్ప ఇట్లాగా ఎస్ నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అని ఏ రోజైనా చూపించుకోగలిగాడా? ఆ స్టేచర్ లేదు మనిషికి, ఏ రకంగానూ లేదు. నీకు అవినీతి మరకలు లేకపోతే ఎలా ఉండేదో, నువ్వు దానివల్ల నీ తండ్రికి చెడ్డ పేరు తెచ్చావు, నీ వల్ల ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు వచ్చింది. కానీ ఇక్కడ అలా కాదు. ఒక చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు. గ్లోబల్గా గుర్తింపు అనేది ఈరోజు కొత్తగా రాలేదు, 29 ఏళ్ల క్రితమే వచ్చింది. చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు హైదరాబాద్ ఇలా ఉంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవడైనా సరే వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ అంతే. సో ఇవాళ ఈ లోకేష్ ఎవరైతే ఉన్నారో, లోకేష్ నిన్న మాట్లాడటం అనేది ఏం మాట్లాడారు? ఒకటి, అవినాష్ రెడ్డి అరెస్ట్, ఎందుకంటే అది చాలా కీలకం. బాబాయ్ హత్య కేసులో ఆయన ఒక ముద్దాయి, అంటే దోషి అంతే. అయితే గతంలో సిబిఐ వెళ్ళినా కూడా మేనేజ్ చేసి సిబిఐ అరెస్ట్ చేయకుండా తల్లిని అడ్డం పెట్టుకుని చూసారా వీళ్ళ రాజకీయాలు? అంటే ఒక వీళ్ళకి అరెస్టులు దాకా వచ్చేసరికి లేకపోతే వీళ్ళు అవినీతి నుంచి తప్పించుకోవాలనుకుంటే అంటే వేరే మార్గాలు లేవు. ఒక తల్లిలో ఒక చెల్లో అక్కడ ఆడవాళ్ళ సపోర్ట్ కావాలి. బంధాలు బంధాలు అప్పుడు వచ్చేస్తాయి. అప్పుడు తల్లికి అనారోగ్యం వచ్చేస్తుంది సడన్గా, అయితే ఇంకేదైనా కూడా అవుతుంది. ఆ రోజు అవినాష్ అదే చేశాడు. ఎంత డ్రామా ఆడాడండి, సిబిఐ మీద కేసు పెట్టే స్థాయికి వెళ్ళాడు ఎదురు. అంటే వీళ్ళని ఏమనాలి మనం? అంటే వీళ్ళు అట్లాగ పోలీసుల్ని అంటే ఒక అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్ వ్యవస్థ అనేది ఒక ప్రభుత్వానికి ఊడిగం చేసింది.
కానీ ఈరోజు నిన్నను మీరు చూశారు చంద్రబాబు నాయుడు పోలీస్ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడు జరుగుతోంది పోలీసు శాఖ తోటి ఆయన మొత్తం సమీక్ష చేస్తున్నారు అక్కడ చెప్తున్నారు పోలీసు వ్యవస్థ ఎలా ఉండాలి అనేది ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ రాజ్యాంగంలో పోలీసులు అనేవాళ్ళు పోలీస్ శాఖ ఎంత ముఖ్యం వాళ్ళు నిబద్ధతతో నిజాయితీగా పనిచేసే శాఖ ఏదైనా ఉంది అంటే అది పోలీస్ శాఖ అనేది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇప్పుడు నడుస్తుంది మీటింగ్ కదా కాబట్టి అటువంటి పోలీస్ వ్యవస్థను ఆ రోజు మేనేజ్ చేయటమే కాకుండా ఒక అవినాష్ అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగాడు ఆ రోజు అవినాష్ అరెస్ట్ అయి ఉంటే అవినాష్ అసలు ఎంపీగా పోటీ చేయగలిగేవాడు కాదు చెప్పాలంటే సో అందుకనే ఇవాళ షర్మిల అవసరం అనేది జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఎందుకు వచ్చింది ఇంకా అతనికి ఇప్పుడు ఏ గత్యంతరం లేదు మీరు ఎప్పుడైనా తీసుకోండి వీళ్ళ రాజకీయాలన్నీ వైసీపీవి ఆడవాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళు తప్పించుకోవటానికి ప్రతిసారి తల్లి అవసరమైనా వస్తుంది చెల్లి అవసరమైనా వస్తుంది భారతీరెడ్డి అవసరం రాలేదు మీరు గమనించండి అంటే మీరే అన్నారు కదా ఇంతకుముందు టాపిక్లో అన్నకు కానీ కుటుంబానికి కానీ కష్టం ఉంటే ముందు వచ్చేది ఆడపిల్ల అని డెఫినెట్గా మీకు మీరు ఎక్కడైనా చూడండి మనకు చాలా సినిమాలు కూడా వచ్చాయి అన్నా చెల్లెళ్ళ బంధుత్వం అంటే వాళ్ళకు ఉండే ప్రేమలు అది మనకి ఎన్టీఆర్ సావిత్రి సినిమా కూడా వచ్చింది మనకి చాలా పెద్ద హిట్ అది అంటే ఆడపిల్లలకు ఎప్పుడూ కూడా పుట్టిళ్ళన్నా అన్నదమ్ములన్నా ఆ మమకారం చాలా ఎక్కువ ఉంటుందండి భర్త కంటే కూడా పుట్టింటి మీద ఎక్కువ ప్రేమ ఆప్యాయత ఉంటాయి మీరు గమనించండి అది మీరు ఎంత బాగా చూసుకోండి అత్తింటి వాళ్ళు ఎక్కడో చిన్న తేడా ఉంటుంది ఆ పర్సంటేజ్లో కొద్దిగా తేడా ఉంటుంది ఎంత కాదన్నా ఒక మెట్టు ఎక్కువ తల్లిదండ్రుల మీదో లేకపోతే అన్నదమ్ముల మీదో అక్క చెల్లెల మీదో ఉంటుంది అది సహజం అది అంటే దట్ ఈస్ కాల్డ్ బ్లడ్ రిలేషన్ అంతే కదా బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అని అందుకే చెప్తారు ఎంత కాదనుకున్నా రక్త సంబంధం అనేది ఎక్కడో ఒక చోట మనిషికి ఉంటుంది సో ఈరోజు తప్పట్లే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చెల్లి అవసరమే వచ్చింది 2019లో నెగ్గటానికి చెల్లి అవసరం ఎట్లా వచ్చిందో ఆ రోజు నిజంగా చెప్పాలంటే షర్మిల వల్లే నెగ్గాడు షర్మిల చేసిన పాదయాత్ర విజయలక్ష్మి గారు చెప్పటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక సింహాసనాన్ని ఇచ్చాయి కానీ నిలుపుకోలేకపోయాడు ఇప్పుడు ఏమవుతుందంటేనండి మనిషికి అపనంగా ఏదైనా వస్తే అంటే కష్టపడకుండా వచ్చేదానికి విలువ ఉండదు అది పదవి కావచ్చు ఆస్తి కావచ్చు ఈవెన్ అన్నం కూడా మనం కష్టపడకుండా తింటే మన కడుపు నిండుతుందండి మనం తినలేము మీరు చూడండి ఇవాళ మీరు ఏదైనా పని చేయకుండా అన్నం తింటే మీరు తృప్తిగా తినలేరు సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదో కతుకుతూ ఉంటాం చూడండి అట్లాగా అలా తింటాం మనం ఎవరమైనా సరే మనిషి ఎప్పుడు కూడా కష్టపడి తినాలి ఆ కష్టం జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక మొండిగా పెరిగాడు మీరు గమనిస్తే రాజశేఖర్ రెడ్డి పిల్లలతో సుఖపడలేదండి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బెంగళూరులో పెట్టాడు తలనొప్పులు భరించలేక కానీ చచ్చిపోయాక తప్పట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పలేదు సో ఇప్పటికైనా విముక్తి వచ్చిందని అనుకుందాం మనం సో ఏది ఏమైనా కూడా ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అని తెలిసాక నిన్న అమిత్ షాతో మాట్లాడాడు లోకేష్ మాట్లాడాక ఇప్పుడు అవినాష్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్కి ఎందుకు వచ్చాడని మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు అవినాష్ రెడ్డి ఒకవేళ అప్రూవర్గా మారినా లేదు అరెస్ట్ అయినా నెక్స్ట్ ఎందులోకి వెళ్తాడండి బీజేపీలోకి వెళ్తాడు అందుకే ఆపాడు ఆ రోజు అరెస్ట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకోవటానికి అదే కారణం బికాజ్ ఆఫ్ భారతీ రెడ్డి సరే మన వాళ్ళ రిలేషన్స్ మనకు అనవసరం మనం ఎవరి గురించి వ్యక్తిగతంగా వెళ్ళొద్దు కానీ రాజకీయంగా తీసుకున్నప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక తప్పు 10 తప్పులు జయిస్తుంది ఒక్క మాట తూలితే జీవితకాలం అనుభవించాలి మనిషి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందుకోసమే చెల్లెలతో రాయబారానికి వెళ్తున్నాడు కానీ ఇక్కడ ఏ రకంగా రాజకీయాలు నెరుపుతాడు దాన్ని ఏ రకంగా షర్మిల అంటే ఇప్పుడు మీకు చదరంగం మాటలాగానే ఇది నెక్స్ట్ ఆ పాచిక ఏంటి అనేది మనం చూద్దాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ